సూర్యలంక మెరైన్ పోలీస్ స్టేషన్ ను అడిషనల్ డీజీ రవిశంకర్ అన్నయ్య తనిఖీ చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు తీర ప్రాంతాలలో గస్తీ ముమ్మరం చేశామన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో ఏపీ ముందంజలో ఉందన్నారు. బాపట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రమును మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు రైల్వే స్టేషన్ పరిధిలో ట్రైన్ కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందారు. వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేసిన అనంతరం సీమంతం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ పివిఎస్ సుస్మిత, పట్టభద్రుల సంఘం అధ్యక్షులు పత్తి వెంకట సుబ్బారావు, డాక్టర్ పివి ప్రసాద్, డాక్టర్ శాంసన్, కర్పూరపు ప్రసాద్ పాల్గొన్నారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్.